నమస్కారం, టీవీఎన్ సెవెన్ న్యూస్ లో స్వాగతం. వికారాబాద్ జిల్లా కోడంగల్పట్న కేంద్రంలోని కేవీఎస్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన క్రిస్మస్ విందు కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంకటేష్, ఎంపీడీఓ వీరబ్రహ్మచారి, తెరాసా నాయకుడు ఏనుగుల భాస్కర్, బాబర్ మహేందర్ రెడ్డి, క్రైస్తవ సోదరులు, సోదరీమణులు, పాస్టర్లు పాల్గొన్నారు. క్రైస్తవ పెద్దలు కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. దాని తర్వాత విందు చేసుకోవడం జరిగింది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీఎన్ సెవెన్ న్యూస్. గట్టిగా చప్పట్లు కొడదాం. తింటున్నాడు సార్. మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మన గౌరవీయులైన ముఖ్యమంత్రి గారు, మరి రాష్ట్రమంతటి కూడా క్రైస్తవులకు ఆయన ప్రేమించి మరి 2 లక్షల బట్టలు పంపిణీ చేసిస్తున్నాడు. అదేవిధంగా హిందూ ఏర్పాటు చేసినాడు. ప్రతి నిజోగానికి 2 లక్షలు ఇచ్చారు కాబట్టి క్రైస్తవ సోదరులందరిని బట్టి, మా యొక్క అసలు తలపును బట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నేను వందనాలు తెలుస్తున్నాను. ఆయన కుటుంబాన్ని దీవించి ఆశించి ఆయన కార్యవర్గం అంతా కూడా చేసే పండుగ దేవుడు దీవించి ఆశను కాపాడాలని మేము కోరుతున్నాను. ఈ యొక్క సమయం ఇచ్చినందుకు వందనాలు తెలుస్తున్నాను. ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో క్రైస్తవ సోదరులకు వాళ్ళందరికీ కూడా మరి ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ చేసినటువంటి మత పెద్దలు మరియు ఎంపీడీఓ గారికి మరియు ఎంపీటీసీలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని జయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. ఈరోజు క్రిస్మస్ సోదరులందరికీ ఫీస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన హాజరైనటువంటి అందరూ క్రైస్తవ పెద్దలు మరియు అతిథులు మరియు ఎంఆర్ఓ గారు అందరికీ వేదిక పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. చంద్రకళ జిల్లా అధికారి పక్షాన, జిల్లా బోధకుల పక్షాన, అదే రకంగా ఈ యొక్క క్రిస్మస్ సంబరాలు జరుపుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు క్రైస్తవులను ప్రేమించి ఈ యొక్క ఫీస్టును ఇచ్చి అంతేకాకుండా బట్టల పంపిణీ చేసినందులకై ప్రత్యేకంగా వారికి క్రిస్మస్ శుభములు తెలియజేస్తా ఉంటున్నాము. అంతేకాకుండా వారి యొక్క ప్రభుత్వంకి, అదే రకంగా కొడంగల్ నియోజకవర్గంలో పనిచేసిన పెద్దలందరికీ, ఎంపీడీఓ గారికి, జెడ్పీటీసీ గారిని, ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, క్రైస్తవ విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క 2017 యొక్క క్రిస్మస్ అడ్వాన్స్ శుభములు తెలియజేస్తూ ముగిస్తా ఉంటున్నాను. తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి క్రిస్మస్ సంబరాలు 2017 కూడా ఇది 3వ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. సో దానిలో భాగంగా మరి క్రైస్తవ సంఘాలను విశ్వాసులు గౌరవించి మమ్మల్ని గుర్తించి ప్రేమించి మరి పుస్తక పంపిణీ కార్యక్రమం కానీ మరి ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం కానీ కార్యక్రమాలు చేశారు. మరి మమ్మల్ని గుర్తించినందుకు ప్రియత ముఖ్యమంత్రి గారికి, ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా మేము ఈ కమిటీ ద్వారా క్రైస్తవ సంఘాల తరఫున, సేవకులందరి తరఫున, విశ్వాసులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.